Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఈరోజు మొట్టమొదటిసారిగా ఈ మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు గారు ఈ మోడస్ ఆపరాండాను ఇంప్లిమెంట్ చేస్తూ తాను ఈ మధ్యకాలంలో తాను మొదటి స్టోరీ ఈ మధ్యకాలంలో మనందరికీ కూడా బాగా పరిచయం చేసిన స్టోరీ. రాష్ట్రం ఆర్థికంగా ధ్వంసం అయిపోతా ఉంది అన్న స్టోరీ. అందుకనే నేను రెగ్యులర్ బడ్జెట్ కూడా ప్రవేశపెట్టలేకపోతా ఉన్నాను. రాష్ట్రం ఆర్థికంగా ధ్వంసమైపోయిన పరిస్థితిలో ఉంది అని కూడా చెప్పుకొచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఈ మాదిరిగా నిజంగా రాష్ట్రం ఆర్థికంగా ధ్వంసం నిజంగానే అయిపోతా ఉందా, అయ్యిందా అని ఒక్కసారి గమనిద్దాం. ఒకసారి నిజంగా మనం కూడా వాస్తవాలు కూడా ఒకసారి మన ద్వారా, ఎందుకంటే ఇవన్నీ కూడా ఏమిటంటే సమస్య ఏంటంటే ఇవన్నీ కూడా ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది, ప్రజలు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. మరీ ముఖ్యంగా బాధ్యత కలిగిన విలేకరులుగా ఉన్న మీరు, బాధ్యత కలిగిన మీడియా హౌసెస్గా ఉన్న మీరు ప్రజల దగ్గరికి తీసుకొని పోవాల్సిన వాస్తవాలు కూడా ఇవన్నీ. నిజంగా ఒకసారి గమనిస్తే ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు వాగ్దానాల నుంచి, తాను ఇచ్చిన మేనిఫెస్టో వాగ్దానాల నుంచి తాను తప్పుకునేందుకు ఏ రకంగా తన స్టోరీ తాను బిల్డప్ చేసుకుంటూ పోతా ఉన్నాడు అని ఒకసారి గమనిస్తే, రాష్ట్రం ఆర్థికంగా ధ్వంసం అయిపోయింది అనేది మొదటి స్టోరీ కింద తాను మీడియా డిబేట్లను మొదలెట్టాడు, మాట్లాడడం మొదలెట్టాడు, గవర్నర్ ప్రసంగంలో కూడా తీసుకొచ్చాడు, ఇవన్నీ కూడా మొదలెట్టాడు. ఒకసారి గమనిద్దాం. ఒకసారి ఎన్నికల దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు ఊదరుగొడుతూ మాట్లాడిన మాటలు ఏమిటి? చంద్రబాబు తన మీడియా ఇద్దరు కలిసి రాష్ట్రంలో అప్పులు 14 లక్షల కోట్ల రూపాయల అప్పులు అని చెప్పి ఫస్ట్ ఊదరుగొట్టారు. మీకు అందరికీ గుర్తుండే ఉంటుంది, మొత్తం అప్పులు ఏకంగా 14 లక్షల కోట్లు ఉన్నట్టు విపరీతమైన ప్రచారం చేసుకుంటూ వచ్చారు. మొట్టమొదటగా ఒకవైపున 14 లక్షల కోట్లు అప్పులు ఉన్నాయని ఒకవైపున చెప్పుకుంటూనే మరోవైపున సూపర్ 6 అన్నారు, సూపర్ 7 అన్నారు, సూపర్ 10 అన్నారు, అవన్నీ మళ్ళీ సపరేట్గా వాటికి సంబంధించిన ప్రచారం మళ్ళీ సపరేట్గా ఇచ్చుకుంటూ వచ్చారు. చివరికి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినాడు. ఎన్నికల్లో తాను చెప్పిన మేనిఫెస్టో హామీలను అమలు చేయాలి అని చెప్పి ప్రజలందరూ కూడా అడుగుతూ ఉన్నారు. అడగడం మొదలుపెట్టేసరికి చంద్రబాబు నాయుడు గారికి మళ్ళీ ఈ 14 లక్షల కోట్లు తాను చెప్పింది గట్టిగా ముందుకు తీసుకొని పోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి గోబెల్స్ ప్రచారంలో భాగంగా మళ్ళీ అడుగులు వేగంగా ముందుకు వేశాడు. కానీ వాస్తవం చెప్పాలంటే అక్కడ 14 లక్షల కోట్లు ఉందా అసలు ఫస్ట్ అప్పు? లేనిది ఉన్నట్టుగా తను ఎట చెప్పగలుగుతాడు? ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత బడ్జెట్ డాక్యుమెంట్స్లో ఇవన్నీ చూపించక తప్పదు. కాబట్టి చూపించలేని పరిస్థితి వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారు పడరాని పాటలని పడతా ఉన్నాడు. ఇప్పటికే అధికారులను 2 సార్లు రివ్యూ అన్నాడు, అధికారులను ట్రాన్స్ఫర్లు అన్నాడు, రివ్యూ మీటింగ్స్ అన్నాడు, రకరకాల పద్ధతుల్లో చేసుకుంటూ వచ్చి చివరికి గవర్నర్ గారి ప్రసంగానికి వచ్చేసరికి 14 లక్షల కోట్లు కాస్త 10 లక్షలు తగ్గించాడు. పోనీ ఆ 10 లక్షల కోట్లు అయినా కూడా పోనీ గవర్నర్ గారితో అయ్యన నిజాలు చెప్పించాడనంటే అది లేదు. ఒకసారి నిజంగా రాష్ట్రంలో అప్పుల పరిస్థితి ఏమిటి అని చెప్పి ఒక్కసారి గమనిద్దాం. నేను చెప్పే డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఆర్బీఐ, కాగ్, స్టేట్ బడ్జెట్ డాక్యుమెంట్స్ ఇవన్నీ. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి గవర్నర్ గారితో కూడా అబద్ధాలు చెప్పించాడు, వైట్ పేపర్స్తో మరీ దారుణమైన అబద్ధాలు ఆడుతూ ఉన్నాడు. బడ్జెట్ అనేది రెగ్యులర్గా ప్రవేశపెడితే రెగ్యులర్ బడ్జెట్లో వాల్యూమ్ 5 అండ్ వాల్యూమ్ 6లో ఇవన్నీ కూడా మెన్షన్ చేయక తప్పదు అని తెలిసి రెగ్యులర్ బడ్జెట్ కూడా ప్రవేశపెట్టుకోకుండా దాన్ని కూడా దాటేసే కార్యక్రమం జరుగుతుంది.